అగ్రిగోల్డ్ అక్రమాలపై మామ అల్లుళ్ల సవాల్ రాజకీయ దుమారం రేపుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేసేందుకు చంద్రబాబు లోకేష్ ప్రయత్నం చేశారని స్పీకర్ తమ్మినేని చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. హైలాండ్ కొట్టేయాలని చూశారని తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్న సభాపతి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. స్పీకర్ స్థాయి వ్యక్తి రాజకీయ విమర్శలు చేయడంపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. సీతారాం గుడ్డలు ఊడదీసి ఆముదాల వలస సెంటర్లో నుంచోబెడతాము అంటూ మాజీ ఎమ్మెల్యే కూన రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే అగ్రిగోల్డ్పై సభలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. స్పీకర్ పదవికి తమ్మినేని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కూన. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత విలువలతో ఉండాలి, ఏ ఏ ప్రమాణాలు పాటించాలి, ఏ భాషను ఎక్కడ వినియోగించాలి అనేటటువంటి విచక్షణ కూడా లేకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ కూడా ఈరోజు తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడడం ఒక పార్టీని కొమ్ము కాస్తూ మరో పార్టీపై విమర్శలు చేయడం ఈరోజు సిగ్గుచేటది. ఎందుకంటే ఆయన స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు గంట సేపు ఒకదప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. సభలో ఉండేటటువంటి సభ్యులందరూ కూడా విసుగెత్తిపోయే విధంగా ఒకదంపుడు ఉపన్యాసాలు కొట్టడంలో తమ్మినేని సీతారాం సిద్ధహస్తుడైన సంగతి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి కొద్ది కొత్త కావచ్చు. అందుకనే అంటుంటారు తమ్మినేని సీతారాం ఎవరూ కూడా ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజానీకం కానీ డమాపుస్కీలు కొట్టడంలో నెంబర్ వన్. ఈరోజు ఏదైతే గౌరవప్రదమైన స్పీకర్ స్థానాన్ని తన రాజకీయ అవసరాల కోసం జగన్కి జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీకు రాజకీయాలు చేయాలనే సరదా ఉంటే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తక్షణమే స్పీకర్ పదవికి రాజీనామా చేసి మరి ఆయన ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకుని మీరు రాజకీయాలు చేయొచ్చు. కానీ బాధ్యతాయుతమైనటువంటి స్పీకర్ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడతామనంటే ఇది రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి ఎవరు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా వీటిని సహించరన్నటువంటి విషయాన్ని తమ్మినేని సీతారాం గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హితవగలుగుతున్నాను. ఈరోజు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. అగ్రిగోల్డ్ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మీ ముఖ్యమంత్రికి కానీ మీకు కానీ ఎవరికైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్ ఎవరైతే వైఎస్ఆర్ అని పేరు పెట్టుకున్నటువంటి ఆ పార్టీ ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అగ్రిగోల్డ్ వారు ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో శాఖలు శాఖలు శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి అగ్రిగోల్డ్ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు ప్రభుత్వమే. అగ్రిగోల్డ్ వ్యవహారం బయటకు వచ్చిన మరుక్షణం తెలుగుదేశం పాఠం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు హైకోర్టుకి పోతే ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలు హైకోర్టు ఆదేశాల మేరకే జరుగుతాయన్నటువంటి ఇంగిత జ్ఞానం, విషయ పరిజ్ఞానం, అవగాహన లేనటువంటి తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ జ్యుడిషియరీ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేస్తుంది ప్రభుత్వమే తప్ప జ్యుడిషియర్ని కాదని అమలు చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి లేదనేటటువంటి సంగతిని కూడా మరిచిపోయి విస్మరించి ప్రజల దగ్గర అబద్ధాలు చెప్పడానికి సీతారాముకి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు జ్యుడిషియర్ని అవమానించే విధంగా, అనుమానించే విధంగా, అపహాస్యం చేసే విధంగా తమ్మినేని సీతారాం చర్యలు ఉన్నాయి. హాయిలాండ్ని కొట్టేద్దామనుకు నేను అడుగుతా డిమాండ్ చేస్తున్నాను. నువ్వు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఏదైతే నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ శాసనసభ గౌరవాల్ని శాసనసభ్యుల గౌరవాన్ని నీ రాజకీయ అవసరాల కోసం తాకట్టు పెడుతున్నావు, మోకరిల్లుతున్నావు. నీకు దమ్ముంటే శాసనసభలో మాట్లాడు, నువ్వు స్పీకరు కదా. రేపు మేము కూర్చుండేటటువంటి బీఏసీలో ఎదండేలా పెట్టు, ఎవరేం చేశారో ఎక్కడ ఏం చేశారో తెలుస్తాయి. మీ ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే